हाय फ्रेंड्स वेलकम टू अत्ता कोडल वंटल मन चूसर कदा काबोली चनगलु नेनु ओक पाव केजी तीसुकुन्नानु मन स्टाइल काबोली चनगलु मसाला कर्री चेद्दाम चाला बागुंटुंदी इदी रोटी की चाला चाला बागुंटुंदी नान गनी रोटी गनी राइस लकु कूडा बाने उंटुंदी फस्ट मन ओक पान पेट्टुकुंदाम पान पोयि मीद पेट्टुकोनी नालु स्पून आयल वेयंडी सरिपोतुंदी टी स्पून नेनु वेसानु नालु टी स्पून आयल वेडेक्कुतुंदी कदा इप्पुडु बिर्यानी आकु ओक रेंडु लवंगालु ओक रेंडु यालक्कि ओकटि इला चिदकोट अंटे इला ओपन चेसि वेयंडि चालु जे वेयुतुन्ना कदा इवी वेगा कदा इपड़ आनियन्स रेंडु पेद्द आनियन्स इवी 100 ग्रामल वरकु तीसुकोनी चिन्न मुक्कलु कोसि इला वेसुकोनी चिन्न मुक्कलु कोसुकुंटे बागा मनकु ई मसाला बागा दीपुतदि गुज्जुलागा वस्तुंदि इवी कोंचेम साल्ट वेसि वेयिद्दाम कोंचेम साल्ट वेस्ते वेगम अयिपोतदि टू मिनट वे आनियन्स वेगा कदा इप्पुडु मनं अल्लं वेल्लुल्लि मुद्द स्पून रेंडु स्पून वेसुकोंडि सरिपोतुंदि पाव केजी कदा तीसुकुन्ना मनं काबोली चना पाव केजी तीसुकुन्नां कदा रेंडु स्पून अल्लं वेल्लुल्लि वेयंडि इदि कूडा 1 मिनट बागा वेयिंचालि पच्चि वासन पोये वरकु अल्लं वेल्लुल्लि वेगिन कदा इप्पुडु मनं ఒక రెండు టమాటాలు ఇవి పెద్దవి రెండు పెద్ద టమాటాలు చిన్న ముక్కలు కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇవి కూడా ఇందులో వేసి బాగా టమాటా ముక్కలు కుక్ అయ్యే వరకు వేయించుకోవాలి టమాటా బాగా కుక్ అయింది కదా ఇప్పుడు మనం అన్ని రకాల మసాలాలు వేసుకోవాలి धनियाल पड़ी वेक स्पून धनियाल पड़ी दी मसाल इंपारटेंटे सोंप हाफ स्पून वेय जीरा पड़ी हाफ स्पून कारम टेस्ट की तगन वेक नैसा मैं हाफ स्पून पसुपु साल्ट हाफ स्पून इदे टेस्ट की तगिनंत मुंदु आनियन्स वेसां कदा अंदुकोसम साल्ट चाला पोयिना मल्ली चूसी मनं वेसुकोवच्चु मसालालन्नी ओकसारि कलुपुकोंडि सोंपु वेयडं मर्चिपोकंडि दानि वल्ल मनकि एक्स्ट्रा टेस्ट याड अवुद्दि చూసారు కదా మసాలాలన్నీ ఇలా కుక్ అయినప్పుడే మనం తీసుకున్నా ఇవి ఉన్నాయి కదా కాబోలు చెనగలు నేను ఇవి ఉడకపెట్టలేదు ఒక నైట్ అంతా నానబెట్టాను నేను నానినవి ఇవి ఇలాగా వేసుకోవాలి బాగా మసాలా పట్టే వరకు ఒక 2 మినిట్స్ బాగా వేయించుకోవాలి బాగా మసాలా అంతా పట్టేటట్టు కలుపుతూ ఒక 2 మినిట్స్ వేయించాలి ఈ అంత మసాలా బాగా పట్టే కదా కొంచెం గరం మసాలా పొడి ఇదిగో కొంచెం చాలు ఎందుకంటే అన్ని వేసాం కాబట్టి స్మెల్ కోసమే ఈ గరం మసాలా పొడి కొన్నిది ఉంటే కొన్నిది వేయండి ఇదైతే నేను తయారు చేసింది మన వీడియోలో ఉన్నాయి కదా గరం మసాలా పొడి ఉంటది మన ముందు వీడియోలో ఎవరికైనా కావాలంటే చూడండి మన ప్లే లిస్ట్ లో ఉంటది अंत कुक अवाल कदा बागेजल मन उड़कू काबोली चना इपड़ वाटर वेक ग्लास नर वाटर वेयर अभी
హాఫ్ గ్లాస్ ఇది ఫుల్ గ్లాస్ 1/4 గ్లాస్ వేసి బాగా కలుపుకొని హై లోనే పెట్టి 3 విజల్ వెంట వెన్న వేయించండి అప్పుడు మెత్తగా ఉడుతాయి బాగుంటుంది ఇప్పుడు అన్ని బాగా కలుపుకున్నాం కదా మూత పెట్టుకుందాం వేయిపెట్టి 3 విజల్ వేయించండి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం చల్లారింది కదా చూసారా ఇలాగా దగ్గరికి వస్తుంది కొంచెం నీరు ఉంటే కుక్కర్ 1 నిమిషం ఇగిరించుకోవాలి రోటీ గాటి చల్లారేసరికి ఇంకా చెక్క పడుతుంది అందుకోసం ఒక్కసారి మరి దగ్గర కాకుండా ఇలా జారుగా ఉన్నట్టైతే బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు కొంచెం మంట పెట్టాను నేను కరివేపాకు కొంచెం గుండ్లా చేసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ కొంచెం నెయ్యి వేయండి చాలా టేస్ట్ వస్తుంది ఇలాగా కలుపుకొని సరిపోతుంది ఈ మాత్రం జారుగా ఉంటేనే మనకి రోటీకి రైస్ లో కూడా బానే ఉంటది చిక్కగా అయిపోద్ది చల్లారేసరికి ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం డిష్ అవుట్ చేసుకుందాం ఇలాగా డిష్ అవుట్ చేసుకుందాం చూసారా టేస్టీ టేస్టీ అయినా మనకి చోలీ మసాలా కర్రీ రెడీ అయ్యింది మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా చాలా రుచిగా ఉంటుంది రైస్ లోకి బాగుంటుంది రోటీకి కూడా బాగుంటుంది ఓకే థాంక్యూ ఫర్ వాచింగ్